చంద్రబోస్ గారు సింత చెట్టు ఎక్కి కోస్తూ ఉంటే చేతికి చందమామ అందిందంట. బిడ్డేమో తిరునాళ్ళలో తప్పిపోతే ఎదురైనటువంటి కన్నతల్లి చిరునవ్వులాగా రాశారు చూశారు చంద్రబోస్ గారు. మీ పాదాలకి దండం పెట్టినా తప్పు లేదండి. చంద్రబోస్ గారు ఒక్కసారి వేదిక మీదకి వచ్చేయాలి మీరు. అందరికీ నమస్కారం అండి. సినిమా రంగంలో నేను ప్రవేశించి 23 ఏళ్ళు అవుతుందండి. 23 ఏళ్ల నుంచి తెలుగు భాషలోని సౌరభాన్ని, సొగసును, సౌరును తెలుగు ప్రేక్షకులకు, తెలుగు శ్రోతలకు అందించాలనే ప్రయత్నం నిర్విరామంగా కొనసాగిస్తూనే ఉన్నాను. ఆ ప్రయత్నం కొన్నిసార్లు పువ్వులుగా, మరికొన్నిసార్లు పిందెలుగా, మరికొన్నిసార్లు కాయలుగా విజయవంతమైంది. ఈసారి మాత్రం పూర్తిగా నా పంట పండింది, ఫలవంతమైంది, నా ప్రయత్నం విజయవంతమైంది. ఆ ఫలాల రుచిని ఆస్వాదిస్తున్న ప్రేక్షకులు, అభిరుచిగల ప్రేక్షకులు అందిస్తున్న అభినందనలో నేను ఆనందంతో తలమునకలవుతున్నాను. దీనికి మనస్ఫూర్తిగా దర్శకులు సుకుమార్ గారికి, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారికి, నిర్మాతలకు మా కథానాయకులు రామ్ చరణ్ గారికి, మమ్మల్ని వెన్నంటి నడిపిస్తున్న శ్రీ చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా నన్ను అత్యుత్తమమైన గీతాలు రాయించి దిశగా ప్రయాణం చేయిస్తున్న నా మిత్రుడు సుకుమార్ గారికి ఒక్క ప్రణామం. ఆ ప్రణామం ఏంటంటే, నా పాటల నదులలోని భావాల నీరంతా ఏకధారగా మీ మౌన మహాసాగరంలో కలిసిపోవాలి, కరిగిపోవాలి.